కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు తగ్గించారని ఆస్తి పన్ను నీటి పన్ను పన్నులు రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధరలు తగ్గించాలని ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం అధికారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బంది పడే విధంగా అధిక ధరలు పన్నుభారం మోపుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి నిరంకుశ పాలన సాగిస్తున్నారని, దీంతో పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడి అధిక ధరలు పన్ను భారాలను తగ్గించాలని, కౌలు రైతులను ఆదుకుని రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని నినాదాలు చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం దగ్గర వామపక్ష పార్టీ పిలుపు మేరకే ధర్నా చేయడానికి వచ్చాం. కానీ ఇక్కడ 30 ఉందని చెప్పడంతో అధికారులు నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్ ప్రభుత్వం మార్కెట్ మీద తన నియంత్రణ కోల్పోయిందని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు డీజిల్ పెట్రోలు ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, అలాగే రాష్ట్రాలని కూడా తగ్గించుకోమని చెప్తే ఇక్కడ జగన్ ప్రభుత్వం తనకు పట్టినట్టుగా ఉండడంతో ఈరోజు కూడా డీజిల్ పెట్రోల్ ఛార్జీలు సామాన్యునికి అందుబాటులో లేవు. అలాగే వంట గ్యాసు, నూనె, పెట్రోలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలేవి కూడా ఈరోజు ఈ పేద ప్రజానికానికి అందుబాటులో లేవు. నూనె ప్యాకెట్ కేవలం 200 రూపాయలకి ఈరోజు మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచేసి పనులు చేయడంతో ఈరోజు సామాన్యుడు బ్రతలేక విలువలాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా ధరలు తగ్గించలేదు, కానీ జగన్ ప్రభుత్వం అయితే మొత్తానికే విపరీతమైన ధరలు పెంచేస్తూ ఉన్నారు. జగన్ ప్రభుత్వం పథకాల పేరుతోటి గుమ్మంలో 100 రూపాయలు వేసి దొడ్డు ధరను 1000 రూపాయలు లాగేస్తుందని మేము చెప్తా ఉన్నాం. నిత్యావసర ధరలు కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వాలి. కౌలు రైతుకు రైతు భరోసా, కౌలు రైతుకు రైతు భరోసా. పండించిన పంట ప్రభుత్వం వెంటనే కొనాలి. ప్రభుత్వం వెంటనే పండించిన పంటను ప్రభుత్వం వెంటనే ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలి. ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్నును పన్నులో బాధున్నాం. ప్రజలపై పన్నులు బాధున్నాం. అన్ని రకాల పన్నులను